షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన చూసాం రుణమాఫీకి సంబంధించి ఖజానా అయితే నిండుకుంది సో రుణమాఫీకి సంబంధించి అయితే డబ్బులు లేవు అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో రైతు బంధు కూడా అమలు చేయాలి సో దీనికి సంబంధించి కూడా డబ్బులు లేవు సో ఏం చేయాలి ప్రత్యామ్నాయం ఏంటి అని అనుకుంటున్న తరుణంలో సో తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ భూములను అమ్మకాన్ని పెట్టింది ఈ ప్రాసెస్ అవుతుంది అయినా సరే డబ్బులు చాలడం లేదు సో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ పైన కన్నేసింది సో ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాగైనా డబ్బులు తీసుకోవాలి ఖజానా నింపుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది అయితే డిసెంబర్లో ఎక్సైజ్ పాలసీ అనేది రావాలి కానీ మూడు నెలల ముందుగానే ఈ పాలసీని తెరపైకి తీసుకొచ్చింది రైట్ నిజమే అంటే రాష్ట్ర విభజన సమయంలో ధనిక రాష్ట్రం తెలంగాణ సో డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రం కానీ ప్రస్తుతం ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇటు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి చూస్తే కనుక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇటు దళిత బంధు కావచ్చు పంట రుణాల మాఫీ వంటి భారీ పథకాలను అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ సర్కార్కి కానీ ఖజానాలో చూస్తే మాత్రం నిధులు నిండుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో సర్కారు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టింది ఓ పక్క భూముల అమ్మకానికి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఎక్సైజ్ రాబడిపై కన్నేసింది ఆ శాఖ ద్వారా 2,000 కోట్ల ఆదాయాన్ని ముందస్తుగానే రాబట్టాలని నిర్ణయించింది ఇందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి అమలు చేయాల్సిన కొత్త ఎక్సైజ్ పాలసీని 3 నెలల ముందుగానే ప్రకటించింది ఈ మేరకు రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు దీని ద్వారా 2023 నుంచి 2025 వరకు 2 ఏళ్ల ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీలు ఎలాంటి మార్పులు చేయకుండానే కొత్త పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది ప్రస్తుత వైన్ షాపుల లైసెన్స్ గడువు ఈ నవంబర్ 30 ముగియనుంది 2023 డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ షాపులు అమల్లోకి రావాల్సి ఉంది వీటికి అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ కల్లా లైసెన్స్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున 3 నెలల ముందుగానే నోటిఫికేషన్ను జారీ చేసింది ముందస్తుగా షాపులను ఎంపిక చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆగస్టులోనే లైసెన్స్ ఫీజు మొదటి వాయిదా సొమ్ము అందనుంది గతంలో దరఖాస్తుల అమ్మకం ద్వారా 1,400 కోట్లు లైసెన్స్ ఫీజులో మొదటి వాయిదా కింద దాదాపు 600 కోట్ల వరకు సొమ్ము సమకూరింది ఇప్పుడు అంతే మొత్తంలో దాదాపు 2,000 కోట్ల దాకా ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది ఆ సొమ్మును ఎన్నికల ముందు ఏవైనా పథకాలకు వినియోగించుకోవాలన్నది సర్కారు యోచనగా సమాచారం ఇక రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్లో ఎలాంటి మార్పు చేయలేదు గత పాలసీలో నిర్ణయించిన లైసెన్స్ ఫీజునే ఈసారి కూడా అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఫీజును జనాభా ఆధారంగా 6 స్లాబులుగా నిర్ణయించింది జిహెచ్ఎంసి పరిధిలోని ఒక్కో షాపు సంవత్సరానికి 1.10 కోట్లు 2 ఏళ్లకు 2.20 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది వార్షిక ఫీజును 6 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది జిహెచ్ఎంసీకి 5 కిలోమీటర్ల దూరంలోని వైన్ షాపుల వారు కూడా జిహెచ్ఎంసీ షాపులకు వర్తించే లైసెన్స్ ఫీజునే చెల్లించాల్సి ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ల పరిధికి 5 కిలోమీటర్ల దూరంలోని షాపుల వారు ఆయా మున్సిపల్ కార్పొరేషన్ షాపుల ఫీజును చెల్లించాలి ప్రతి వైన్ షాప్ నుంచి ఏటా 5 లక్షల చొప్పున ఎస్ఆర్ఈటీ వసూలు చేస్తారు ప్రతి లైసెన్సుదారు సంవత్సర లైసెన్స్ ఫీజు మొత్తంలో 1/4 ఫీజుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక లైసెన్సుదారు ఏడాది మొత్తానికి చెల్లించే లైసెన్స్ ఫీజుపై 10 రేట్ల మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సరఫరా చేస్తుంది అంతకు మించి మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తే ఆ మొత్తంపై 10% చొప్పున టర్నోవర్ ట్యాక్స్ వసూలు చేస్తారు వైన్ షాపుల వేళలో మార్పులు చేయలేదు ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు జిల్లాలో షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలి ఇక రిటైల్ మార్జిన్లో ఎలాంటి మార్పులు జరగలేదు ఆర్డినరీ కేటగిరీ మద్యంపై 27%, మీడియం ప్రీమియం లిక్కర్ బీరుపై 20% చొప్పున వైన్ షాప్ ఓనర్లకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ ఖజానాకైతే తీవ్ర సంక్షోభంలో ఉంది ఎందుకంటే మనము స్పష్టంగా చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 1వ తారీఖు ఉద్యోగులందరికీ కూడా వేతనాలు వేయలేనటువంటి పరిస్థితి ఉంది 2 ఏవైతే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుని ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి నిధులు లేనటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు మరో 4 నెలల్లో రాబోతా ఉన్నాయి
నవంబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ లో అక్టోబర్ లేదా నవంబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ పథకానికి సంబంధించి డబ్బులు ఇవ్వకపోయినా ఆ లబ్ధిదారులకి ఆ పథకాల్ని వర్తింపజేయకపోయినా కానీ ప్రభుత్వానికి అధికార పక్షానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వ భూముల అమ్మకం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక ఏ మార్గాల ద్వారానైతే ముందుగానే ఆదాయాన్ని రాబట్టొచ్చో వాటిని ముందుగానే రాబట్టుకునేటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఈ ఎక్సైజ్ ద్వారా వీలైనంత మేరకు ముందుగానే డబ్బుల్ని నిధుల్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి వైన్ షాప్ల లైసెన్స్ గడువు నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. అంటే ఇప్పుడు ప్రకటించినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉందో దరఖాస్తుల స్వీకరణ కావచ్చు, అది డ్రా తీయడం కావచ్చు, అప్పచెప్పడం కావచ్చు, కేవలం 22 రోజులలో ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. అంటే ఈ లెక్కన నవంబర్ లో ఆ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయొచ్చు. అయినప్పటికీ నవంబర్ 30 వరకు వాటికి లైసెన్స్ గడువు ఉంది, కేవలం 22 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. అయినప్పటికీ 3 నెలల ముందుగా ఆగస్టు లోనే ఈ షెడ్యూల్ విడుదల చేయడం, ఇక్కడ పాలసీలో మార్పు చేశారా అంటే ఇక్కడ పాలసీలో కూడా మార్పు లేదు, పాత పాలసీనే యాజ్ ఇస్ గా అమలు చేశారు, ఆ పాత లైసెన్స్ ఫీజునే వసూలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా ఎందుకు చేస్తున్నారు అనంటే ముందుగా ఈ ఆదాయాన్ని రాబట్టుకునేటువంటి ఉద్దేశంతో అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది, డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులు రావాల్సి ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఇప్పుడు రేపటి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు, 18 వరకు దానికి గడువు పెట్టారు, 21వ తేదీన డ్రా తీస్తా ఉన్నారు, 22వ తేదీన మొదటి విడత అంటే ఈ ఫీజ్ ఏదైతే ఉందో ఎవరైతే దీంట్లో దక్కించుకుంటారో షాపుల్ని దానికి సంబంధించినటువంటి ఆ ఫీజు మొదటి విడత ఫీజును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి షాపు చేతికి రావాల్సిన దానికంటే ముందు రావాలి, కానీ ఇప్పుడు 3 నెలల ముందుగానే ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. నిజానికి ఒక్కొక్క షాపునకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 2 లక్షల రూపాయలని ఫీజుగా పెట్టారు, అది రిఫండబుల్ కాదు. ఎంతమంది అయినా కూడా షాపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఒకరికి డ్రాలో లక్కీ డ్రాలో వస్తుంది, మిగతా వాళ్ళ డబ్బులు ఎవరికి కూడా వాపస్ ఇవ్వరు. సో ఈ లెక్కన గత 1400 కోట్ల దరఖాస్తుల ద్వారానే వచ్చింది. సో ఇక మొదటి విడత జమ చేసేటువంటిది అడ్వాన్స్ గా చెల్లించాల్సినటువంటిది 600 కోట్లు, అంటే 2000 కోట్ల రూపాయల్ని ముందుగానే తీసుకొని రాబట్టుకొని వాటిని సంక్షేమ పథకాలకి మళ్లించుకోవాలి. సో తద్వారా వారిని ఆకర్షించి ఓట్ల రూపంలోకి మళ్లించుకోవాలి అనేటువంటి ఒక ఎత్తుగడని ప్రణాళికల్ని వ్యూహాన్ని ప్రభుత్వం రచించినట్లుగా దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే నవంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆగస్టు